మిత్రులారా, ఈరోజు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అందరూ కలిసి కర్నూలు జిల్లాలో రాయలసీమ వెనుకబాటుతనం గురించి, రాయలసీమ ఏం కోల్పోతుందో తెలియడానికి గత నెల రోజులుగా ఒక కార్యాచరణ మొదలుపెట్టింది రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల ఐక్య వేదిక. మొదలుపెట్టిన తర్వాత అంచెలంచెలుగా ఒక్కో కార్యక్రమం సమాజంలో తీసుకెళ్లాలి, రాయలసీమలో ఉన్నటువంటి విద్యార్థులు యువతకు అందరికి తెలియజేయాలని చెప్పేసి ఒక కార్యాచరణ మొదలుపెట్టాం. అందులో భాగంగానే ప్రజాప్రతినిధి ఇల్లు ముట్టడి చేశాం, ఎమ్మెల్యేల ఇంటి ఇల్లు ముట్టడి చేశాం, ఎమ్మెల్యేల ఇల్లు ముందు ధర్నా చేశాం, కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేశాం, మంత్రులు కర్నూలు జిల్లాకు పెట్టడానికి వస్తే వాళ్ళను కూడా వదలలేదు, ముఖ్యమంత్రి సైతం నంద్యాలకు వస్తే మన జిల్లాలో ఉన్నటువంటి యువ నాయకులు, విద్యార్థి నాయకులు, ముఖ్యమంత్రిని కూడా వదలలేదు. మిత్రులారా, అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఒక 4 రోజుల కిందట 5 రోజుల కిందట కర్నూలు జిల్లాలో, కర్నూలు నగరంలో ఉన్నటువంటి విద్యార్థులు యువకులకు అందరికి కూడా రాయలసీమ ఏం కోల్పోతుందో, రాయలసీమ ఏమి ఇంతకుముందు కోల్పోయిందో, రాయలసీమ విద్యార్థులు తెలుసుకుంటే ఏం వస్తుందో అని తెలియడానికి మేము ఒక 4-5 రోజుల ముందు కార్యక్రమం చేపట్టాం. అది విద్యార్థులతో మినీ పబ్లిక్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయాలనుకున్నాం. ఆ పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయడంలో ఒక పబ్లిక్ మాదిరిగా కోల్స్ కాలేజ్ మైదానంలో అనేక మంది విద్యార్థులని కలుపుకోవాలని చెప్పేసి అనుకున్నాం. కానీ మా దురదృష్టవశాత్తు వాతావరణం కూడా సహకరించకుండా పెద్ద వర్షం వచ్చి కోల్స్ కాలేజ్ ఇక్కడ దాకా వర్షంలో నీళ్ళు ఆగిపోయాయి. అందుకనే అక్కడి నుంచి ఇక్కడికి పబ్లిక్ మీటింగ్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకు షిఫ్ట్ చేశామంటే విద్యార్థుల్లో ఒక యూనిటీ కోసం, ఎన్ని కష్టాలైనా పర్లేదు, వానైనా ఎండైనా విద్యార్థులు వచ్చినా రాకుండా, ఎవరు సహకరించినా సహకరించకపోయినా ఇక్కడ కూర్చున్న విద్యార్థి నాయకులందరూ కూడా రాత్రి పగలు తేడా లేకుండా ఈ యొక్క పబ్లిక్ మీటింగ్ ని సక్సెస్ చేయడంలో తన వంతు పాత్ర కృషి చేయడం జరిగింది. మిత్రులారా, మనకు తెలుసు ఒక ఇంట్లో ఒక కార్యక్రమం జరుపుకోవాలంటే ఒక 1 వారం రోజులు కష్టపడాలి. అటువంటిది ఇంతమంది విద్యార్థులు కలపాలంటే ఎన్ని రోజుల ముందు కార్యక్రమం చేపట్టాలా, ఎన్ని రోజుల ముందు మేము రాత్రి పగలు కష్టపడకుండా కుటుంబాలు వదిలేసి చదువులు వదిలేసి ఇంతమంది విద్యార్థులు కలపాలంటే నాటే జోక్. మిత్రులారా, కాబట్టి నేను చెప్తున్నా, దయచేసి ఎవరు కూడా ఏమి అనుకోవద్దు. ఇంతకుముందు కూడా చెప్పా, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పారు గతంలో. విశాఖ ఉక్కు ఆంధ్రులకు నిజంగా ఆంధ్రుల హక్కు అనుకొని రాయలసీమలో ఉన్న యువకులందరూ కూడా ఆ రోజు ఆంధ్ర ప్రాంతంలో ఉంది విశాఖ ఉక్కు అని చెప్పేసి, మాకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మేము కూడా అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేయొచ్చు అని చెప్పేసి ఆ రోజు ఉద్యోగం వస్తే రాయలసీమలో ఉన్న విద్యార్థులు, యువకులందరూ కూడా ఒక 6 నుంచి 8 మంది విద్యార్థులు బలిదానాలు చేయడం జరిగింది. విద్యార్థులు బలిదానాలు నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖలో ఉన్నటువంటి విశాఖ ఉక్కులో, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఒక్క రాయలసీమ వాసికి ఉద్యోగం చేస్తలేడు. ఎందుకు చేస్తారంటే ఉద్యోగాలు లేవు, మీరు ఓన్లీ మీ ప్రాంతానికి మీరు చేసుకోమని అంటున్నారు. విభజన తర్వాత అమరావతిని ఇంతవరకు ఫ్రీ జోన్ చేయలేదు. ఎందుకు ఫ్రీ జోన్ చేయలేదు అంటే, ఫ్రీ జోన్ చేస్తే రాయలసీమలో వచ్చాక స్థిరపడతారు, ఉద్యోగాలన్నీ మేము ఇవ్వాల్సి వస్తుంది, రేపొద్దున కోస్తావులకు మేము ఏం సమాధానం చెప్పుకోవాలి వస్తుంది. నువ్వు కోస్తా ప్రాంతానికి సీఎమా, రాయలసీమ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సీఎమా? మేము రాయలసీమ గర్జనలు తెలియజేస్తాం, మీరు అమరావతిని ఫ్రీ జోన్ చేసి ఖచ్చితంగా ఇక్కడ చదువుకున్న ఇంజనీరింగ్, బీటెక్, ఎంటెక్ విద్యార్థులందరూ కూడా, డిగ్రీ విద్యార్థులందరూ కూడా నిజంగా అక్కడ ఉద్యోగాలు కల్పించాల్సి అవసరం ఉంది. మేము చెప్పాం మీరు క్యాపిటల్ అని చెప్పేసి. నిజంగా రాయలసీమ, ఇదాక మిత్రులు భరత్ చెప్పాడు, నిజంగా రాయలసీమ చాలా అనువైన ప్రాంతం. ఓర్వకల్లో మీకు కావాల్సిన అనేక లక్షల ఎకరాల భూమి ఉంది. రండి, మీరు వచ్చి మీరు అక్కడ రాజభవన్ కట్టుకుంటారా, గవర్నర్ బంగ్లా కట్టుకుంటారా, అసెంబ్లీ కట్టుకుంటారా, ఏం కట్టుకోవాలంటే అవి ఇస్తాం. మన్నటికి మన రాయలసీమ ప్రాంతంలో ఓరకల్ పాలకొల గ్రామంలో క్షిపణి అనే పరీక్ష విజయవంతమైంది. ఆ క్షిపణి అనే పరీక్ష విజయవంతం కావడానికి ఎవరు? అక్కడున్న గ్రామస్తులు వాళ్ళు చేసే భూమిని కూడా త్యాగం చేసి దేశానికి సేవ మేము అందిస్తున్నాం, కాబట్టి మీరు క్షిపణి పరీక్ష చేయండి అని చెప్పారు. మరి దేశానికి మేము సేవ అందిస్తున్నాం, దేశానికి మేము ఎంతో కొంత దేశానికి సంబంధించిన సేవలో ఈ ప్రాంతం ప్రజలు, విద్యార్థులు భాగ్యసం అవుతున్నాం, మళ్ళీ మా ప్రాంతంలో రాజధాని పెడతామంటే, మా ప్రాంతంలో హైకోర్టు ఇస్తామంటే మేము త్యాగం చేయలేమా? చేయలేమా? 100% చేస్తాం. కాబట్టి ఇక్కడ మీరు నిజంగా 2 రాజధాని అనేది అమరావతిలో పెట్టాలనుకుంటే రాయలసీమలో ఎక్కడైనా మీరు సెకండ్ క్యాపిటల్ పెట్టండి. ఎందుకు? దేశంలో 8 రాష్ట్రాలలో అసెంబ్లీ 6 నెలలు ఒక ప్రాంతంలో చెప్తే ఇంకో ప్రాంతంలో జరుగుతుంది. దేశంలో అనేక రాష్ట్రాలలో రాజధాని ఒక ప్రాంతంలో ఉంటే ఇంకో 2 రాజధాని ఇంకో ప్రాంతంలో ఉంది. మరి వాటన్నిటికీ భిన్నంగా మనం ఎందుకు ఉండాలి? మన మనుషులం కదా, మనం ఈ ప్రాంతంలో నిలిచేస్తున్నాం కదా, మనం ట్యాక్సులు కడుతున్నాం కదా, మనం చదువుకుంటున్నాం కదా, మనకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కదా. మరి ఇటువంటి సందేశాలు అన్నీ వదిలేసి మీరు 2 రాజధాని ఇక్కడ చేయకుండా, హైకోర్టు ఇక్కడ చేయకుండా మీరు ఎందుకు ఒకే ప్రాంతంలో మీరు అక్కడ పెట్టుకోవడం జరిగింది? అటువంటివి కనుక భవిష్యత్తులో జరిగితే ఈ ప్రాంతంలో విద్యార్థులు ఎవరు కూడా ఊరికే ఉండే ప్రసక్తి లేదు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను, పెండింగ్లో ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో, రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా పట్టుసీమ పేరు మీద 1,300 కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది పట్టుసీమలో.
అప్పుడే ప్రశ్నించాం. ఇక్కడ కూర్చున్న అందరి మీద కూడా కేసులు ఉన్నాయి, పట్టుసీమ అవినీతి అని చెప్పాం. కానీ వినకుండా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా వాళ్ళ యొక్క పార్టీ సులాభాల కోసం పట్టిసీమకు చేకూర్తారు. అదే పట్టిసీమ ప్రాజెక్ట్ లో 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే డబ్బులు అన్ని కూడా కర్నూలు జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు ఖర్చు పెట్టింటే, అనంతపురం జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు ఖర్చు పెట్టింటే, కడప జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టు ఖర్చు పెట్టింటే ఈ రోజు మనకి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది కదా మిత్రులారా. ఈరోజు రాయలసీమ విశ్వవిద్యాలయం గతంలో ఎప్పుడో ప్రారంభించింది, 2008లో ప్రారంభిస్తే ఇప్పటికి కూడా అనేక మంది విద్యార్థులు వాళ్ళ యొక్క ఫీజులు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో కడుతున్నారో మనకు అందరికీ తెలుసు. ఇక్కడ శ్రీరామ్ కూడా వివరించాడు. కాబట్టి భవిష్యత్తులో ఇక్కడ కూర్చున్న అందరూ కూడా ఒక పక్క ఏమో తెలంగాణకు సంబంధించిన కేసీఆర్ అంటారు, రాయలసీమ రౌడీలు అంటారు. రాయలసీమ రౌడీలు అయితే నీకు ప్రత్యేక రాష్ట్రం వచ్చేదా? వచ్చేదా? నిజంగా రాయలసీమ రౌడీలు అయితే మీకు ప్రత్యేక రాష్ట్రం వచ్చేదా? దయచేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా, తెలంగాణ ముఖ్యమంత్రికైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రులకైనా రాజకీయ పార్టీలకైనా దయచేసి చెప్తున్నా, రాయలసీమ రాష్ట్రం రాకముందే, రాష్ట్రం యొక్క నినాదం రాకముందే రాయలసీమ వైపు మీరు కన్నెత్తి చూడండి, రాయలసీమ అభివృద్ధిని కోరుకోండి. బిడ్డ లేదంటే తెలంగాణ తరహాలో రాయలసీమలో ఉద్యమం తీసుకొస్తాం. ఆ ఉద్యమం ఎట్టి పరిస్థితుల్లో ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఇది అంకితం కాదు, చివరి శ్వాస కాదు, ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఎందుకంటే దీనికి నిదర్శనంగా మీ గురించే చెప్తాను నేను. 2 గంటల ఇది సమావేశం ప్రారంభించి 2 గంటల ఎండలో కూర్చున్నారంటే రాబోయే కాలంలో భవిష్యత్తులో రాజకీయ పార్టీలకు ముఖ్యమంత్రులకు రాజకీయ నాయకులకు అందరికి తెలియజేస్తున్నాం, దయచేసి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ రాష్ట్రం అని ఒక డిమాండ్ రాకముందే ఈ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయండి, ఈ ప్రాంతంలో క్యాపిటల్ లేదా సెకండ్ క్యాపిటల్ ఏర్పాటు చేయండి, ఈ ప్రాంతంలో ఆరు నెలల అసెంబ్లీ సమావేశాలు మీరు అక్కడ జరుపుకుంటే 6 నెలల అసెంబ్లీ సమావేశాలు ఇక్కడ జరుపుకోండి, ఈ ప్రాంతంలో రాజ్భవన్ కట్టండి, ఈ ప్రాంతంలో గవర్నర్ బంగ్లా కట్టండి, ఈ ప్రాంతంలో విశ్వవిద్యాలయం తీసుకురండి, ఈ ప్రాంత సమస్యల గురించి మీరు అసెంబ్లీలో గెలవెత్తండి. లేని పక్షంలో విద్యార్థి నేతలు యువ నేతలు తెలంగాణ తరహాలో ఏవైతే ఉద్యమాలు చేస్తామో అంతకు రెట్టింపు చేస్తాం. ఎందుకంటే మేము రాయలసీమ వస్తుంది, తెలంగాణ కాదు.